హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. దినఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు జరిగేటటువంటి ఏ కార్యానికైనా విజయం సాధించటకు అలాగే 12 రాశుల వారి యొక్క గ్రహస్థితులను గురుగారు తెలియజేసి వాటికి పరిహార పరిష్కార మార్గాలు తెలియచేయటకు ప్రతిరోజులకి వాళ్ళ దినఫలాలు కార్యక్రమంలో ప్రముఖ జ్యోతిష్య విరోధన శిరోమణి డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఇవాళ దినఫలాల కార్యక్రమంలో 12 రాశుల వారి యొక్క గ్రహస్థితులను తెలియజేసి పరిహార పరిష్కార మార్గాలు కూడా తెలియచేయండి గురుగారు. ఓం గ్రహదేవాయ నమః. నా వసుదైక కుటుంబమైనటువంటి నా సర్వ హిందూ ధర్మ ఛానల్ భక్తులు అందరికీ కూడాను ఈరోజు శుభ కార్యసిద్ధిగా మీ అందరికీ కూడాను ఈ ఆదివారం రోజు ఉదయించి రాత్రి మీరు విశ్రమించే వరకు మీ యొక్క జీవిత గమ్యములు జరగవలసినటువంటి సర్వకార్యములందు కూడా శుభసూచకంగా మనసోత్సాహంగా అనుకున్న పని అనుకున్న సమయానికి అనుకున్న విధంగా జరగాలి అనేటువంటి ఆకాంక్ష మీలో ఉంటుంది. జరిగితే బాగుండని మేము కూడా ఆస్వాదిస్తాం, కానీ ఎంతవరకు జరుగుతుందని మీకు మీరే ప్రశ్న వేసుకోండి. అని జరగలేదటం లేదు కదా అని భయపడటం కానీ నిరుత్సాహపడటం కానీ నిరాశపడటం కానీ చెందకుండా ఆత్మవిశ్వాసంతో ఆశయంతో గనక పట్టుదలని విక్రమార్కుల్లాగా ఎవరిస్తూ చేస్తూ ఉంటే ఈ దినఫల నిరంతరం కూడా చూస్తూ చేస్తుంటే ఒక వ్యక్తిలో ఉన్న శక్తి దానంతరం అదే తెలుసుకొని ఆ వ్యక్తి ఆ శక్తిని ఒక ప్రపంచంగా మారి మీరే ఆనందాన్ని అనుభవించేటువంటి స్థితి మీ కలుగేదాని కోసమే ఈరోజున్న తిథి వార నక్షత్ర యోగ కన్నములు రావుకాలం యమగండం దుర్ముహూర్తం వజ్రం గుళికాలం మొత్తాన్ని కూడా సంపూర్ణంగా కూడా కలిపి నా యొక్క సర్వభక్తులకు కూడా 12 రాసులు 20 నక్షత్రం వారికి ఎలా ఉందో 12 రాసులకి 9 నవకదేవత వివరించి ఒక పరిహారం అందిస్తాను. ఈ పరిహారాన్ని కనుక ఎవరైతే మనస వాచ కర్మన ఏకాగ్రత పాటిస్తుంటారో ఇలా నిరంతర దినఫలాన్ని చూసి చేస్తుంటారు, కొన్నాటికైనా నీవు ఏదైతే సాధించాలి శోధించాలి ఆనందించాలని అన్ని విషయాలు అనుకుంటావు అది శుభతరంగా అవుతుందని మనసావాచ కర్మ తెలియజేస్తూ ప్రధంగా ఈ ఆదివారం చూసినప్పుడు అశ్విని భరణి కృతిగా ప్రథమ పాదమైనటువంటి మేషరాశి వారిని ఈ ఆదివారం చూస్తే ఈ రాశికి ఆ యొక్క పంచమాధిపతి చతుర్థ స్థానంలో ఉండటం ఒక బలోపేతంగా ఉద్యోగ వ్యవహారాల్లో ఒక పట్టుదల సాధించడానికి అమృతంగా ఉన్నా ఈ రాశికి ప్రస్తుతానికి ఉన్నటువంటి చిన్న ఇబ్బంది ఏమిటి అని ఆలోచించేప్పుడు రాశి కుటుంబ స్థానంలో ఉన్న రాహు యొక్క ప్రభావం కుటుంబంలో ఇబ్బంది అవుతుందని అధిగమించాల్సిన అవసరం ఉంది. కృతిగా 2, 3, 4 పాదములు రోహిణి 4 పాదములు మురసిర 1, 2 పాదములు కలిగినటువంటి వృషభ రాశి వారిని కనుక ఈ ఆదివారం ప్రత్యేకం చూసినప్పుడు రాత్రికి మిత్రస్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క సూర్య నారాయణ ప్రభు యొక్క ప్రభా మీద మిత్రులతోటి మీరు ఏదైనా ఒక మంచి పనిని సాధించి పట్టుదలగా కూడా యోగం బ్రహ్మాండంగా ఉన్న రాశిలో ఉన్న ఇక్కడ కూడా రాహుదే ఇబ్బంది వస్తుంది. ఆదివారం రోజున రాశిలో రావు ప్రతి పని ప్రతిబంధం చేస్తుంది అతిగమించాలి. అలాగే మరుసిన 3, 4 పాదములు 6, 4 పాదములు పన్నసు 3 పాదం మిథున రాశి వారిని ఈ ఆదివారం చూసినప్పుడు రాశికి ద్వితీయంలో ఉన్నటువంటి రవి ఒక కల్యములు వదిలిన గుర్రము పరిగెత్తినట్టుగా కూడా నీ యొక్క పనిలో కూడా అది ఉద్యోగం కానీ ఏదైనా ఇతరమితరమిత అయినటువంటి ఒక స్ట్రాంగ్నెస్గా తీసుకునేటువంటి ధైర్య సాహసం చేసే అవకాశం బ్రహ్మాండంగా ఉన్నా ఇక్కడ కూడా నియమంలో ఉన్నటువంటి రావు యొక్క అనుగ్రహం కావాలి. అలాగే ఈ పునరుసు 4 పదం పుష్యమి ఆశ్రయించగలిగిన కర్కాటక రాశి వారిని చూసినప్పుడు ఈ ఆదివారం రోజు రాశిలో ఉన్నటువంటి ఆ సూర్యనారాయణ ప్రభు ధైర్యం కానీ సాహసం కానీ ఒక ఉద్యోగం కానీ ప్రమోషన్ కానీ అధికారం కానీ రాజకీయం కానీ వీటిలో అద్భుతంగా కూడాను ఈ కర్కరాశికి ఉన్నా కూడా రాశికి ఇక్కడ ఉన్న లాభస్థానంలో ఉన్న రాహు ఇంత రావాలి ఇంత పేరు రావాలి ఇక ధనం ఆ ధనం వల్ల లాభం జరగాలి చేసే ప్రతి పనిలో లబ్ధి కలగాలి అంటే ధనం అంటే డబ్బు లాభం అంటే నీకు వచ్చే ఆదాయం అన్నమాట దాంట్లో ఇబ్బంది వస్తుందని అధిగమించాలి. ఆ తర్వాత ఉన్న మగాపుబ్బ ఉత్తర గుణోపాద సింహరాశి వారిని చూస్తే రాశికి రాశాధిపతి సూర్యనారాయణ ప్రభు ఏ స్థితిలో ఈ ఆదివారం ఉండడం అనేది ఈ ఆదివారానికి ఆయన అధిపతి సింహానికి అధిపతి ఆదివారం అటువంటి సూర్యుడు ఏ స్థితిలో ఉన్నా కాబట్టి కొంత ఆరోగ్యపరమైన సమస్య ఇచ్చే అవకాశం దాన్ని అధిగమించాలి. ఉత్తర 2, 3, 4 పదములు హస్త 4 చిత్త 1, 2 పదం కన్యారాశి వారిని ఉదయం చూసినప్పుడు ఈ ఆదివారం రోజున ఈ రాశికి వ్యయాధిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి ధనం వ్యయం జరిగే అవకాశం దాన్ని అధిగమించాలి. అలాగే చిత్త 3, 4 పదం స్వాతి విశాఖ 3 పదం కలిగినటువంటి తులా రాశి వారిని చూసినప్పుడు రాశికి లాభాధిపతి అద్భుతంగా దశమ స్థానంలో ఉండటం మహత్తరమైనటువంటి పట్టుదలతోటి ఏదైనా సాధించే అవకాశం ఉంది. గురువు బ్రహ్మాండం ఉన్న ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి వాక్స్థానంలో ఉన్న కేతు అనుగ్రహం లేకపోతే నీ మాటల వల్ల ఎక్కడో అక్కడ ఏదో రకాల స్లిప్ అయ్యి ఇబ్బంది కలిగే అవకాశం దాన్ని అధిగమించాలి. అలాగే కూడా విశాఖ 4 అనురాధ చేస్తే కలిగిన వృక్షరాశి వారిని చూసినప్పుడు ఈ ఆదివారంలో రాశికి దశమాధిపతి అయినటువంటి ఆ సూర్యనారాయణ నవభాగ్య స్థానంలో ఉండడం అనేది చాలా గొప్పగా కూడా ఒక తన సాధనలో కూడా
ఇష్టనీయతతోటి విశ్వాసంతో ఆత్మీయం చేసే శక్తి మీలో ప్రవేశించిన రాశి సప్తములో ఉన్న రాహు అనుగ్రహం కావాలి. ఈ ఆదివారం రోజు ప్రత్యేక వృక్ష రాశి వారికి మూలాపూర్వశం ఉత్తరం ఒకటో పాదం ధనుసు రాశి వారిని చూసినప్పుడు ఈ ధనుసు రాశికి అధిపతి అయినటువంటి బృహస్పతి బ్రహ్మాండమైన స్థితిలో ఉన్న రాశి సప్తమాధిపతి అయినటువంటి బుధుడితో కలిసి రవి అష్టమ స్థానంలో ఉండడం అనేది నీ యొక్క వ్యాపార వ్యవహారాలు కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉందని అధిగమించాలి. ఉత్తరాషాఢ చక్కగా 2, 3, 4 పాదములు శ్రవణం 4 పాదములు ఆ యొక్క ధనిష్ట 1, 2 పదములు మకర రాశి వారిని చూసినప్పుడు సమసప్తక దోషం ఉంది. శని భగవానులు స్వస్థానమించి కూడాను ఆ యొక్క సూర్యనారాయణ ప్రభుని ఈ యొక్క ఆదివారం సమస్య అధిపతిని చూడటం వల్ల తెలియకుండానే కూడా నీ యొక్క ప్రతి పనిలో ఏదో మనసులో చికాకు పరాకు చేసే పనిలో ఒక ఆవశ్యకత కరెక్టైన సిస్టమ్ లాగా ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. ధనిష్ట 3, 4 పాదములు చతుర్భుజం 4 పాదం పూర్వభాదం 3 పాదం ఈ రాశికి కూడాను ఈ ఆదివారం రోజు నిజంగా రాశి సప్తమాధిపతి ఆరోహణతో ఉండడం అనేది చాలా మంచిదైనా కూడా అన్నదమ్ముల దగ్గర అక్క చెల్లెల దగ్గర మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి యోచించి చేసుకుని శుభం చెబుతున్నారు. మనస్ఫూర్తిగా కూడా మా కుంభరాశి వారిని కూడా ఆశీర్వదిస్తూ ఆ తర్వాత ఉన్నటువంటి పూర్వభాదం 4 పాదములు ఉత్తరాభాదం 4 పాదములు రేపతి 4 పాదములు కానీ మీన రాశి వారిని చూసినప్పుడు ఈ రాశికి ఆదివారం రోజు రాశి సాష్టమాధిపతి అయిన వాడు పంచమ స్థానంలో ఉండటం అనేది ఎంతైనా తన కుమారులు కానివ్వండి విద్య విషయంలో కానివ్వండి ఇంకా కుటుంబ వ్యవహారంలో కానీ మంచి యోగాన్ని ఇద్దానికి అవకాశం ఉన్నా కూడాను ఈ రాశికి వెయ్యాధిపతి అయినటువంటి శని భగవాను 1000 స్థానంలో ఉండి శని భగవానులే 3వ చూపుతోటి ఈ యొక్క మీనం చూడటం కష్టంగా ఉంది. ఇలా ఈ ఆదివారంలో ఉదయించి రాత్రి వరకు కూడా మా యొక్క సర్వ భక్తులకి ఉన్నటువంటి సంపూర్ణ విషయం చూసినప్పుడు సంపూర్ణంగా కూడా దాన్ని గ్రహించినప్పుడు మీరు తీసుకోవాల్సింది ఆలోచించాల్సిన ఆ విషయం ఎంతో మెండుగా దండిగా ఉంది. కారణం 12 రాశులు 20 నక్షత్రములు కలిగిన వాళ్ళకి స్త్రీ పురుషులు ఎవరికైనా కూడాను 12 రాశులు ఈ ఆదివారం ఎలా ఉండబోతుంది ఎలాంటి ఇబ్బంది జరుగుతుందని చెప్పారు. మంచి చెప్పాలి మీకు అన్ని కష్టాలు చెప్పాను. మీ కష్టాల గురించి అని మీరు మాత్రం భయపడవాకండి అందరం చెందవాకండి అందరికీ ఇందాకనే చెప్పాను దానికి పరిహారం అందిస్తాను నేను పాటించడం మీకు లక్ష్యం అన్నమాట. కాకపోతే ఒక 2 నిమిషం ఆలోచించాలి. గురువుగారు ప్రతిరోజు ఈ దినఫలాలు దేవి చెబుతున్నారు దాంట్లోనే అంతరార్థం ఏంటి దానివల్ల మన భక్తులకు కలిగేటువంటి లబ్ధి ఏదని ప్రాక్టికల్గా మీకు మీరే దీన్ని ఆ పరిహారం పాటించండి. ఆ పాటించినప్పుడే మీలో ఉన్నటువంటి ఉన్నత స్థితి మీకు మీకే తెలియకుండా వస్తుంది. రాదు లేదనే దానికే ఆలోచించాల్సిన అవసరం లేదు. అదే ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. ఎందుకు జనపలాలు ప్రతిరోజు నిద్ర చేసి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన యొక్క సహజ సిద్ధమైనటువంటి వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగం సంతానం సౌభాగ్యం అన్నీ చేస్తానని ప్రయత్నిస్తారు కదా అందరికీ అన్ని ఫలితాలు అందుతున్నాయా? క్వశ్చన్ చేసుకోండి. ఒక్క నిమిషం క్వశ్చన్ చేయండి. ఊర గబగబ పడకుండా క్వశ్చన్ చేసుకొని అప్పుడు గురువుగారు చెప్పిన దినఫలాలు పాటిస్తే మనకు కలిగే ఫలితం ఏందనేది కొన్నాళ్ళు పాటించండి వస్తుంది. ఒక వ్యక్తిలో ఒక శక్తి ఉంటుంది ఆ శక్తిని తీసి ఒక ప్రపంచంగా మార్చి ఈ యావత్ జగత్తులో కూడాను మన యొక్క ధర్మాన్ని పాటించాలనేది నా యొక్క లక్ష్యం. ధర్మ నిరతితో ధర్మ బద్ధతో ఎవరైతే సత్సంకల్పం చేస్తారో వాళ్ళకి ఎదురును తిరుగుడు. బాగా ఆలోచించండి. మనం పుట్టింది బాధపడదానికి కాదు సంతోషించాలి ఇదే నా లక్ష్యం. దానికోసమే ఈ దినఫలాలు మీకు చెప్పా. అమ్మాయి అడిగింది నిమిషాలు మీకు చెప్పాను. ఈ ఆదివారం రోజు ఉన్నటువంటి 12 రాశుల వారు కలిపి చేసే ఒక పరిహారాన్ని ఇంకా అమ్మాయి ఏమడుగుతుందో విని ఆ తర్వాత దానికి సంపూర్ణంగా కూడా ఆ పరిహారం కూడా మీకు అందిస్తాను. అది మనసా వాచా కర్మం చేస్తే సత్ఫలితం కలగాలని మీకు మనస్ఫూర్తిగా తెలుస్తూ అమ్మా నువ్వు చెప్పిన దానికి సమాధానం చెప్పాను. మళ్ళీ నువ్వేం అడుగుతావో నాకు సమాధానం చెప్తాను తల్లి. మంది జాతకపరమైన సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. విద్య ఉద్యోగం వివాహం సంతానం అనారోగ్యం రుణ బాధలు వాస్తు దోషములు విదేశీయానం వివాహ విషయంలో ఇబ్బందున్నా ఆలస్యమవుతున్నా ప్రతి ఒక్కరు కూడా గురుగారిని సంప్రదిస్తూ ఉంటారు. మరి మీరెవరైనా సరే ఈ జాతకపరమైన సమస్యల కోసం సంప్రదించాలనుకునేవారు స్క్రీన్లో కింద డిస్ప్లే అవుతున్న గురుగారి వ్యక్తిగత నంబర్లు 4 నంబర్లు స్క్రోల్ అవుతుంటాయి. ఈ 4 నంబర్లలో ఏ నంబర్నైనా సరే మీరు సంప్రదించి దూర ప్రాంతాల వారైతే ఫోన్ ద్వారా మీకున్నటువంటి సర్వ సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు మీరు తెలుసుకోవచ్చు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారైతే చక్కగా 9666555048 అనే నంబర్ కానీ అలాగే మరొక నంబర్ కానీ ఏ నంబర్కైనా సరే కాల్ చేసి మీరు డైరెక్ట్గా కలిసి మాట్లాడాలనుకునే వారు కూడా ఆ యొక్క నంబర్లను సంప్రదిస్తే మీకు అన్ని విషయాలు కూడా గురువుగారి వ్యక్తిగత శిష్యులు మీకు తెలియజేస్తారు. అదేవిధంగా గురువుగారు 5వ తారీఖులో నెల్లూరులో అందుబాటులో ఉంటున్నారు. మరి నెల్లూరు పరిసర ప్రాంతాల వారు చక్కగా మీరు డైరెక్ట్గా గురువుగారిని కలిసి మాట్లాడవచ్చు. నెల్లూరు పరిసర ప్రాంతాల వారు కూడా ముందుగా అపాయింట్మెంట్ కొరకు 9666655209 అనే నంబర్ని మీరు సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకుని 5వ మీరు నెల్లూరు గురుగారు వస్తున్నారు కాబట్టి మీరు కలిసి నేరుగా అనే విషయాలు మీరు మాట్లాడవచ్చు. అలాగే గురుగారి ఆధ్వర్యంలో గురుగారి బ్రహ్మత్వంలో నర్సింగులు దివ్యక్షేత్రంలో 4వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు కూడా
90 రోజులు గురుగారి బ్రహ్మత్వంలో శ్రీ ఆదికల్ప నవాతి మహాయాగం జరగబోతుంది. 90 రోజులు కూడా భక్తుల యొక్క గోత్రనామాలతో, వారి యొక్క పేర్లతో. మరి మీరు ఎవరైనా సరే ఈ యాగ కార్యక్రమంలో భాగస్వాములు కావాలనుకునేవారు మీ పేర్లు కూడా నమోదు చేసుకోవాలనుకుంటే ఈ యొక్క 4 నంబర్లలో ఏ నంబర్నైనా సరే సంప్రదించి మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. మరి జాతకపరమైన విషయాల కోసమైనా ఈ యాగ కార్యక్రమంలో మీ పేర్లు నమోదు చేసుకోవాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న 4 నంబర్లలో ఏ నంబర్నైనా సరే సంప్రదించి మీరు అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. గురుగారు, ముఖ్యంగా ప్రతి ఒక్కరి ఇంట్లోని కూడా పూజ చేస్తూ ఉంటారు, పెరట్లో తులసి మొక్కని పెట్టుకుంటూ ఉంటారు కదా గురుగారు, పూజిస్తారు ఆడవారు అందరూ. తులసి మొక్క పూజించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, ఎందుకు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు, అలాగే మీరు యాగం కూడా చేయబోతున్నారు కదా గురుగారు, మీరు ఎప్పుడు అనేక రకాల వనమూలికలు అవి వాడుతూ ఉంటారు, మరి ఈ తులసిని కూడా మీరు ఏమన్నా ఉపయోగిస్తున్నారా? తులసి మాత మనందరూ తెలిసినటువంటి తల్లి, స్త్రీలు ఎక్కువగా పూజించే మా అమ్మ. ఆ తులసీమాత విషయాన్ని దగ్గరికి వచ్చారికమ్మా, మన వాళ్ళకి కొంతవరకే తెలిసేమో, ఇంకా కొంత తెలియనటువంటి వాడి వ్యక్తులు కూడా ఉంటారు, వాళ్ళ కోసం చెబుతున్నాం. తెలిసిన వాళ్ళకి 200 నమస్కారాలు, తెలియని వాళ్ళకి తెలుసుకోమని వాళ్ళకి 500 నమస్కారాలు పెట్టి చెప్తున్నాము. అలాగే గురుగారు తెలియచేయండి. ఎందుకంటే టోటల్గా తులసి అనేది ఒక మహత్తరమైనటువంటి దైవ స్వరూపం కలిగినటువంటి ఒక వృక్షం. అది ఏంటది, తులసి అనేది ఒక దైవ సంబంధించినటువంటి ఒక వృక్షం. దీనికి 18 రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. ఎవరికి ఈ తులసి మాత అనేటువంటి చెప్పబడినటువంటి చెట్టుకి 18 రకాల నామధేయాలు ఉన్నాయి. 18 నామధేయాలలో ప్రధానమైనది తెలుసా నీకు? చెప్పండి గురుగారు. ఎందుకు ఈ 18? అష్టాదశ పురాణాలు అంటే అవే. అలాగే అష్టాదశ పీఠాలను శక్తి పీఠాలు అంటారు వాటి, విన్నావు కదా? అష్టాదశ శక్తి పీఠాలు, దానికి లింకు కూడా ఇదే. ఇవన్నీ కలిపి కూడా 8 ఉంటే ఎంత అవుతుందమ్మా? 8 నేను ఎప్పుడు మాట్లాడిన ఏం చెప్తుంటాను, దేని మీద మాట్లాడతాను? ఇప్పుడు అదే ఉందా, ఏమైనా కొత్త ఉందా? లేదు గురుగారు. సరే, చాలా మంది ఎప్పుడు చూసినా గ్రహం మూలం సర్వం జగత్ అంటారు, గ్రహాలు తప్ప ఏం లేని మాట్లాడుతుంటారు, అదేమంటే జాతకాల కోసం లేకపోతే యాగాల కోసం కిందకి రమ్మంటుంటారు, ఏమి చెప్పని అనుకుంటారు వీళ్ళకి. ఎంత దాని మీద మాకు అవగాహన ఉన్నప్పుడు ఏం చెప్తాం తల్లి? ఇప్పుడు చాలామంది ఇప్పుడు కూడా ఫోన్ చేసి ఎవరిని ఫోన్లు లైవ్లో కనపడి గురుగారితో మాట్లాడంట, కానీ ఆ నెంబర్ను తెలుసుకొని ఆ నెంబర్తో దగ్గర మీరు కంప్లీట్గా కూడాను వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటేనే గురుగారు మాట్లాడారు తప్ప, ఊరక వాళ్ళు మీరు ఫోన్ చేసి లైవ్లో కలపండి లైవ్లో కలపండి లైవ్లో కలవ, అవి డైరెక్ట్గా నా పర్సనల్ నెంబర్ గుర్తుపెట్టుకోండి మా తల్లులారా. ఏ అనుమానం ఉన్నా కింద మనం సంప్రదించడం మీకు అన్ని విషయాలు తెలియజేస్తారు. ఎప్పుడు చేస్తారు, అపాయింట్మెంట్ తీసుకుంటే తెలుస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 18 రకాలు చెప్పాను కదా, సహజ సిద్ధంగా మనకు తెలిసినవి, మన ప్రాంతంలో మనం ఆచరించేటువంటివి. రామ తులసి, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, వనజ తులసి, స్వర్ణ తులసి అని మనకు తెలుసు. వీటిలో ప్రధానంగా అందరూ తెలిసింది ఎక్కువ భాగం కూడా రామ తులసి, లక్ష్మీ తులసి మాత్రమే తెలుసు. అవును గురు. కృష్ణ తులసి కూడా తెలిసి ఉంటుంది, ఎందుకంటే వంగ పండు కలర్ కలిగి ఉంటాయి అవన్నీ కూడా. అవును గురు. లక్ష్మీ తులసి అంటే ఆకు పచ్చడి ఆకులు ఉంటాయి. ఇక ఈ యొక్క తులసి మాతని మనల్ని ఆరాధించమని మన పూర్వీకులు చెప్పిందా అంతరార్థంతో పాటు వాళ్ళు ఏం చెప్పారు, ప్రతిరోజు నువ్వు పూజ చేసిన 2 ఆకులు నువ్వు సేవించాలి, దాన్ని నువ్వు ఊరక నీళ్ళు పోసి చేస్తానని కుదరదు అట్లా. దాని యొక్క ప్రభావితం మీద ఏ తులసి ఆకు నువ్వు కనుక సేవిస్తుంటే దాంట్లో ఉన్నటువంటి లక్ష్యాలు ఎన్ని ఉన్నాయో తెలుసామా? చెప్పండి గురుగారు. నేత్రాల యొక్క ఆరోగ్య స్థితి వస్తుంది, నేత్రాలు, అలాగే నోటి దుర్వాసన రానికం చేస్తుంది, కఫానికి సంబంధించిన ఇబ్బందిని తొలగిస్తుంది, హార్ట్కు సంబంధించిన ప్రాబ్లం నుంచి కొంతవరకు అది చేస్తుంది, కిడ్నీల మీద ప్రయత్నం కూడా తగ్గిస్తుంది, అలాగే జ్వరములు వస్తుంటాయి అనుకోకుండా కూడా కాలాన్ని బట్టి వర్షాన్ని బట్టి వాటిని కూడా తగ్గిస్తుంది. కాపు అంటే జలుబు దగ్గు రొంప పట్టడం అంటారు, దాన్ని తగ్గించే గుణం ఉంది. ఇలా దాంట్లో సి విటమిన్ ఒకటి ఉంది, ఇన్ని రకాలైనటువంటి సద్గుణాలు ఇవి ఉన్నాయి. ఇది ఏంది, ఇవన్నీ సైన్స్ ప్రకారం చెప్పాను నేను, ఆరోగ్యపరంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి చెప్పాను. దాని యొక్క గాలి ఆ చెట్టు ఇంటి ముందు కానీ పెరట్లో కానీ, ఇప్పుడు నువ్వు పెరట్ అన్నావు, పెరట్లో పెట్టేవాళ్ళు ఉంటారు, ఇంటి ముందు పెట్టేవాళ్ళు ఉంటారు, అది ఎట్లయినా పెట్టుకోవచ్చు. పెరటంటే వెనకపక్క ముందు పక్క ఎట్లయినా పెట్టుకోవచ్చు, తూర్పు ఉత్తరమ వారి ఇంటికి ముందు పక్క పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. అది అలా పెట్టినటువంటి అప్పుడు అది ఇచ్చేటువంటి గాలి ప్రభావితం మీద, మామూలుగా గాలి కొట్టినప్పుడు గాలి చెట్టు గాలి దాని గాలి కూడా వస్తుంది కదా, బ్యాక్టీరియాని చంపుతుంది, కాండ అనేటువంటి సూక్ష్మ ప్రక్రియ కలిగిన బ్యాక్టీరియా చంపే గుణం.
ఇదంతా సైన్స్ రీజన్ అని చెప్పి నేను. శాస్త్రీయానికి వచ్చే వాళ్ళకి తులసిమాత యొక్క ప్రయోగత ఎంత గొప్పగా ఉందంటే, తులసి ఎవరైతే పూజించే ఒక విధానం ఉంది. ప్రతి తల్లికి తెలుసు, నీకు తెలుసు నాకు తెలుసు, ఏంటి తులసి చెట్టుకి అంత పసుపు పోవటం, బొట్టు పెట్టడం, అన్ని నీళ్లు పోయటం, దాని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయటం, వీరు దీపారాధన చేస్తారు, ఇంకా లేదా కడ్లు ముట్టిస్తారు, ఇంకా కర్పూరం ముట్టిస్తారు, ఇంకా ఏదో నివేదన పెడతారు, ఎవరు శక్తి కొలదో వాళ్ళు చేస్తారు, ప్రదర్శన చేసిన నీళ్లు చేరుకొని పోతారు. ఇది దాని తులసి మాత వల్ల ముత్తైతనం బాగా ఉంటుందనేది ఒక సందేశం ఉంది. ఆ తర్వాత పోతే ఆర్థిక వ్యవహారాల్లో కూడా బాగా వస్తాయనే అభిప్రాయాలు ఉన్నాయి. దీనివల్ల మంచి జరుగుతుందని ఇంతవరకు ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళు సైన్స్లో కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు, కానీ నేను చెప్పే విషయాలు ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ తెలియని విషయం ఒకటి ఉంది, ఏమిటి అంటే ఆ యొక్క చెట్టుకి నీరు పోసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కలపాల్సిన కలపకుండా ఇవన్నీ చేస్తున్నారు. చందనం అంటే గంధం, చందనం అంటే గంధం, అది గంధం అంటే ఏదో బియ్యపిండి కలనేసి ఇచ్చి గంధం అని మన డబ్బాలు పెడితే కాదు, సుష్టమైన గంధం ఉండాలి, గంధం చెక్క నుంచి తీసినటువంటి గంధమే రావాలి. అలాగే ఎర్ర చందనం, ఎర్రచందనం దొంగనాలంటారు చూసారండి, అలాంటి ఎర్ర చందన ఫోటోలు వస్తాయి, అది డైరెక్ట్గానే అది సీక్రెట్ ఏం కాదు ఉంటాయి, ఆ ఫోటో కావాలి. ఈ రెండుతో కలిపి యాలుక్కాయలు తెచ్చి యాలుక్కాయలు పక్కన తీసేసి దాని ఫోటో ఉండాలి, ఈ మూడు కలిపి ఒక డబ్బాలో పెట్టుకోవాలి. ప్రతిరోజు నువ్వు చేసిన యథాప్రకారం చేసినప్పుడు ఎప్పుడైతే నీళ్లు పోయిపోతావో నీళ్ళలో అంత ఎంతో అంత వేసి ఆ నీళ్లు పోసి ఆ నీళ్లు పెంచుకోవాలి. ఆ సుగంధ ద్రవ్యమైనటువంటి ఏవైతే నేను చెప్పానో, చందనము, ఆ యొక్క యాలుక్కాయ ఫోడరు, మూడోది వచ్చాను రక్త చందనం, ఈ మూడుతో చేస్తే నిరంతర ప్రక్రియలో చేయాలి. దాంట్లో మూడికి మూడు రకాలైనటువంటి అద్భుత ప్రక్రియలు ఉన్నాయి, అవి పోసా నీళ్లు పైకి చుడుకోవాలి. అప్పుడు ఆ తులసీమాత యొక్క సంపూర్ణ అనుగ్రహ ప్రభావిత మీద ఏదైనా దోష ప్రభావితాలు ఉన్నా పోతాయి. ఇంకా ఒకటి ఏంటంటే, ఇంకా చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే, అసలు తులసీమాతని ఇది కామన్, అందరు నువ్వు నేను అందరూ చేయొచ్చు, దానికి ఇంకా తప్పులేదు, స్త్రీ పురుషులు ఎవరైనా చేయొచ్చు, కానీ అవసరం నీ అవసరం బట్టి ఒక్కొక్క పూజకు ఒక్కొక్క విధానం ఉంటుంది, దాన్ని బట్టి రాశిని బట్టి ఉంటుంది. అంటే లగ్నం అంటే సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి ఏ పద్ధతిలో తులసి మాత్రం పూజించాలని తెలుసుకోవాలి. అలా కూడా ఉంటుంది గురు, అలా ఉన్నప్పుడే సెట్ అవుతుంది, అది కాదు లేకపోతే ఇక్కడ నేను అందరినీ పరిశీలించుకోండి, ఎందుకంటా నేను ప్రతి వాళ్ళు తులసి మాత్రం పూజ చేస్తున్నారు కదా, వీలెంతవరకు అమ్మలందరూ కూడా ఎందుకు నీకు అందరికి భాగ్యం కలగటం లేదు, ఎందుకు అందరికి మొదటి తరం ఉండలేకుండా పోతున్నది, అది కరెక్ట్గా తెలుసుకోగలే, అది చేసిన తప్పు కాదు. అక్కడ అట్లా లగ్నాత్తో రాశాత్తో తెలుసుకొని చేయటం అనేది ఒక పద్ధతి ఉంది, అది తెలుసుకొని చేయాలి. తెలుసుకోవాలంటే దాన్ని దాని లగ్నం సంవత్సరం నీకు అదంతా మళ్ళా యథారాజ అయ్యా నువ్వు అడిగా యాగంలో ప్రయోగిస్తారా గురుగారు, అసలు తులసి యొక్క కొమ్మలు తులసి యొక్క మొదళ్ళు లేకుండా యాగం అనేది ఉండదు. నారాయణ మంత్రం చేయాలా, శ్రీ మహావిష్ణువుకి నమో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు అని చెప్పాలంటే తులసి మాతతోనే చేయాలి. కాబట్టి మన యాగంలో రేపు జరగబోయే శ్రీ ఆది కల్పనవాత మహాయాగంలో ఖచ్చితంగా తులసి ఉంటుంది, జమ్మి ఉంటుంది, అలాగే ఉసిరిగా ఉంటుంది, ఆ తర్వాత పోతే మారేడు ఉంటుంది, నేరేడు ఉంటుంది, ఓ ఏమంటే 108 రకాల వృక్షాలు, మన 20 లక్షల 27 వృక్షాలు చూపించాను నేను. ఇక నేను 190 రోజులు 90 యాగాలు 90 మంది దేవతలు 90 మంది మంత్రాలు పంపిస్తే ఆ 90 యాగాలు 90 రకాల మూలికలు లేకుండా 12 జరుగుతుంది. తులసి ఇంకా తులసి మాత్రం చెప్పాల్సిన చాలా ఉంది. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ నేను మరుస రోజు ఎపిసోడ్లో చెప్తాను, నేను ఈరోజు ఆదివారం చెప్పాను కదా, నేను సోమవారంలో ఇంకా తులసి మాత్రం ఇంకా చేసే విధానాలు ఏంటి, ఎలా చేస్తే భక్తులకి మంచి శుభదాయకం చెబుతుందని తెలియజేస్తా. అలా తెలియజేసుకుంటూ మీరు కూడా కొన్ని విషయాలు తెలుసుకొని, మీ జాతక విషయాలు తెలుసుకొని, మీ జ్యోతిష్య విషయాలు తెలుసుకొని, అలాగే యాగాది యజ్ఞాలు కింద నెంబర్ సంపాదించండి, ఊరగా ఆ నెంబర్లు తీసుకొని మీరు విని పెట్టకుండా లైవ్లో కలపండి అనకుండా మీకు కావాల్సింది తీసుకొని మీ యొక్క కుటుంబ వ్యవస్థను ఆనందంగా ఉండించుకునేదానికి ప్రయత్నిస్తారని, మీ జీవితాన్ని మీ చేతిలో ఉంది, మీరే సుఖమయం చేసుకోండి, ఆత్మవిశ్వాసం ఆశయం మీకు కనుక కలిగితే ఈ డాక్టర్ జంధ్యాల శాస్త్రి రోజుకు ఒక విశేషాలు చెప్తారు మీకు, అవన్నీ విని ఆకులింపు చేసుకొని చేసుకుంటే మీ జీవితం ధన్యం చేసుకునే మీ శక్తి మీలో ఉంటుంది, వాస్తవాస్తవం మీకు గ్రహిస్తానని విశ్వసిస్తూ అమ్మ నువ్వు అడిగిన దానికి చెప్పాను కదా, అలాగే మిగతా విషయం మళ్ళీ నువ్వేం చెప్తే నేను పరిహారం చెప్తాను.
అలాగే గురువుగారు. మరి అలాగే మీరు ఎవరైనా సరే గురువుగారిని సంప్రదించి మీకున్నటువంటి సర్వ సమస్యలకు, జాతకపరమైన ఇబ్బందుల కోసం గురువుగారు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారితో మీరు మాట్లాడాలనుకునేవారు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారైతే గురువుగారిని కలిసి మీరు మాట్లాడవచ్చు. గురువుగారు హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటారు. దూర ప్రాంతాల వారైతే ఫోన్ ద్వారా కూడా గురువుగారు మీకు అన్ని విషయాలు తెలియజేస్తారు. మరి మీరు సంప్రదించాలనుకునేవారు స్క్రీన్లో కింద కనిపిస్తున్న 4 నంబర్లను మీరు సంప్రదించవచ్చు. 9666555048 కానీ, 9666655209 కానీ, 7396907733 అలాగే మరొక నంబర్ కూడా ఉంటుంది. ఈ 4 నంబర్లలో ఏ నంబర్నైనా సరే సంప్రదించి మీరు కాల్ ద్వారా మాట్లాడేవారు కానీ, అలాగే నేరుగా గురువుగారిని కలిసి మాట్లాడేవారు కానీ చక్కగా నంబర్లను సంప్రదించి మీరు అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా కలిసి మాట్లాడేవారు మాట్లాడవచ్చు. ఫోన్ ద్వారా మాట్లాడేవారు కూడా మీరు మాట్లాడవచ్చు. అన్ని వివరాలకి ఆ యొక్క నంబర్లను మీరు సంప్రదించవచ్చు. అలాగే గురుగారి బ్రహ్మత్వంలో సెప్టెంబర్ 4 నుంచి డిసెంబర్ 4 వరకు కూడా నరసింహుల దివ్యక్షేత్రంలో గురుగారి నిర్వహణలో శ్రీ ఆదికల్ప నవాతి మహాయాగం 90 రోజులు కూడా భక్తుల యొక్క గోత్రనామాలతో నిర్వహించబోతున్నారు. 90 రోజులు 90 యాగాలు 90 దేవతామూర్తులతో అనేక కార్యక్రమాలు, యాగ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. మరి ఈ యొక్క కార్యక్రమాల్లో మీ పేర్లు, గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా గురువుగారు 5 నెల్లూరు వస్తున్నారు. నెల్లూరులో అందుబాటులో ఉంటారు. మరి అక్కడ పరిసర ప్రాంతాల వారు కూడా మీరు డైరెక్ట్గా గురువుగారిని కలిసి మాట్లాడవచ్చు. మరి సంప్రదించాలనుకునేవారు నెల్లూరు పరిసర ప్రాంతాల వారి యొక్క నంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ యొక్క నంబర్ని సంప్రదించండి. 9666655209 అనే నంబర్ని సంప్రదించి కాల్ అపాయింట్మెంట్ తీసుకుని చక్కగా 5 గురుగారిని కలిసి మీరు మాట్లాడవచ్చు. గురుగారు, ఇవాళ కార్యక్రమంలో 12 రాసుల వారి యొక్క గ్రహస్థితులను తెలియజేశారు. మరి చివరలు పరిహార పరిష్కార మార్గాలు కూడా తెలియచేయండి గురుగారు. ఖచ్చితంగా ఖచ్చితంగా అమ్మా, ఈ ఆదివారం రోజు ఉన్నటువంటి గ్రహ సంపత్తి మీకు అన్ని కూడా సవివరంగా ఇందాక తెలియజేశాను. అలాగే తులసిమాత విషయాన్ని కూడా తెలియజేశాను. ఇప్పుడు ఎవరు కూడా నిరంతరము చేయవలసినటువంటి చిన్న సూక్ష్మంగా మీ ఇంట్లో మీరు చేసుకునేటువంటి ఉపాయం కలిపినటువంటి ఒక పరిహారం తీస్తాను. దీన్ని భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో ఉదయమే నిద్రలేసిన తర్వాత, మీరు స్నానం చేసిన తర్వాత సూర్యనారాయణ ప్రభు ముందు నించోబోయే ముందుగా అంత ఎన్న పూస ఇంట్లో ఉంటుంది. ఎన్న దొరకకపోతే పెరుగు, అంటే పెరుగు మీద మేగడ ఉంటుంది, మేగడ తీసుకోండి, లేదంటే పెరుగు. ఈ మూడింట్లో ఏదో ఒకటి అంత గిన్నెలో చేసి చేతులు పట్టుకొని చెయ్యి అట్లా పెట్టి సూర్యనారాయణ ముందు నించోని, అది చాలామంది డౌట్ లెవెల్ పుస్తున్నారు. సూర్యనారాయణ ముందు నించోమంటున్నాం గురుగారు, మేము బయటకు వచ్చే అవకాశం లేదు, మాది అపార్ట్మెంటు, మాకు అసలు సూర్యుడే కనపడ్డు, ఎలా చేయాలని తూర్పు దీనించోండి, తప్పులేదు, తూర్పే సూర్యుడు. ఆ సూర్యుడిని మనసులో తలుచుకోండి, శుభ్రంగా మనసుగా సూర్యనారాయణ ప్రభువు నమస్కారం చేసుకొని, మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని నమస్కారం చేసుకొని, అత్త మామకు నమస్కారం చేసుకొని, తల్లిదండ్రులకు నమస్కారం చేసుకొని, గురువుకు నమస్కారం చేసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పే మంత్రాన్ని చక్కగా కూడాను 2-10 నిమిషాలు ఏకాగ్రతగా మీ మనసు, బుద్ధి, జ్ఞానం, ఆలోచన, యోచన ఎక్కువ మీద కూడా పరిసర ప్రాంతం మీద వెళ్ళనీయకుండా ఆ సూర్యనారాయణ ప్రభు మీదనే మనసు పెట్టి ఇప్పుడు చెప్పేటువంటి చెప్పండి. ఓం ప్రాం ప్రౌం శ్రీం నమః, ఓం ప్రాం ప్రౌం శ్రీం నమః, ఓం ప్రాం ప్రౌం శ్రీం నమః, ఓం ప్రాం ప్రౌం శ్రీం నమః అని అనగా మనసా వాచా కర్మను ఏకాగ్రతంగా మీరు పాటించినట్టయితే మీకు మీరే చేసుకునే వాళ్ళు, మీకు మీరే శక్తి వంచన లేకుండా ఆనందంగా మీరు అద్భుతంగా యోగంగా భోగంగా ఐశ్వర్యంగా మీరు తెచ్చుకోగలుగుతారు, తెచ్చుకుంటారు. ఆ శక్తి మీకు ఉంది, ఒక వ్యక్తి శక్తిగా మారండి. సర్వ విషయములు తెలుసుకునేదానికి ఇలా నిరంతరం చేస్తే బాగుండేదానికి ఇంకా లోతైన విషయాలు తెలుసుకోండి. కింద నెంబర్ వాళ్ళని సంప్రదిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ తర్వాత అమ్మాయి అని చెబుతుంది. అప్పుడు దాకా ఏ మళ్ళా సోమవారం మీ దినపాల చెప్పేదాకా కూడా మీకు సర్వ సుఖ సైక్రమంలో సూర్యనారాయణ ప్రభు యొక్క అనుగ్రహంగా మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తున్నా, నమస్కరిస్తున్నా, శుభం. గురుగారు 5 నెల్లూరులో అందుబాటులో ఉంటారు. స్క్రీన్లో కింద డిస్ప్లే అవుతున్న నెల్లూరు పరిసర ప్రాంతాల వారి యొక్క నంబర్ని సంప్రదించి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే నేరుగా కలిసేవారు కూడా కింద 4 నంబర్లలో ఏ నంబర్నైనా సరే సంప్రదించి యాగ కార్యక్రమంలోని మీ పేర్లు నమోదు చేసుకోవచ్చు. జాతకపరమైన విషయాల కోసం కూడా ఆ యొక్క నంబర్లను మీరు సంప్రదించవచ్చు. గురుగారు, వాళ్ళ దినఫలాల కార్యక్రమంలో చాలా చక్కని విషయాలు తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు గురుగారు. చూశారు కదా, ఇది వాళ్ళ దినఫలాల కార్యక్రమం. తిరిగి రేపటి దినఫలాల కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.